ఇలా చూస్తూ మాట్లాడన ఆన్ చేసా పర్వాలేదు కట్ చేసుకుంటాను యా 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 సో వెల్కమ్ టు హీలింగ్ వాస్తు తెలుగు మిత్రులారా ఈ రోజున ఈ యొక్క ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ బిల్డ్ స్పేస్ అది ఇల్లు అవ్వచ్చు ఫ్యాక్టరీ అవ్వచ్చు కర్మాగారం అవ్వచ్చు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అవ్వచ్చు ఒక రెక్టిఫికేషన్ ప్రాసెస్ వాస్తువుల రెక్టిఫికేషన్ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను ఎందువల్లంటే చాలామంది ఒక వాస్తు కన్సల్ట్ చెప్పింది విని మార్పులు చేస్తారు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాస్తు కన్సల్ట్ తీసుకునేది ఒక 10,000-20,000 ఫీజు ఉండొచ్చు సో మ్యాక్సిమం 40,000-50,000 ఫీజు ఉండొచ్చు కానీ మనం అవి రెక్టిఫై చేయడానికి ఖర్చు పెట్టిన డబ్బు వల్ల రెండు రకాలైన బట్టి పనులు జరుగుతాయి అది లాభాలు నష్టమో నేను చెప్పలేను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 5-6 లక్షలు తక్కువ కాకుండా ఖర్చులు జరుగుతాయి రెండవది ఏంటంటే ఒకసారి ఒక కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక పర్పస్తో కడతాం సో ఇప్పుడు ఈ సిద్ధాంతులు వీళ్ళు వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు స్ట్రక్చరల్ చేంజెస్ చెప్పడం వల్ల అది ఎగ్జిస్టింగ్ పర్పస్కి ఒకసారి పనికిరాకపోవచ్చు థర్డ్ థింగ్ సో ఆ ఇంటి ద్వారా జరగాలని ఏదో ఒక మంచి జరగాలని చెప్పి ఆలోచిస్తారు కానీ ఆ మంచి అక్కడ జరగకపోవచ్చు లేదంటే డిలే అవ్వచ్చు సో అందువల్ల వాస్తు ప్రకారం మార్పులు చేస్తున్నాం అంటున్నారు వాస్తు ప్రకారం మార్పులు చేయడం అంటే ఏంటి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి కదా లేదా పలానా సిద్ధాంతి గారు వచ్చారు చెప్పారు ఆయన చెప్పడం వల్ల అక్కడ ఏం మార్పు జరుగుతుంది చిన్న చిన్నవి అటు ఇటు మార్చడం వల్ల స్పేస్లో దాని ఇంపాక్ట్ ఏం జరుగుతుంది మనం తెలుసుకోవాలి కదా అసలు వాస్తు అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని తెలుసుకున్నప్పుడు ఈ రెక్టిఫికేషన్ ఇవన్నీ వస్తాయి సో అందువల్ల నిజంగా రెక్టిఫికేషన్ అంటే ఏంటి రెక్టిఫికేషన్ ఎప్పుడు చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇల్లు 4 గోడలతో ఎంక్లోజ్ చేసామండి ఎంక్లోజ్ చేసినప్పుడు భూమి మీద కొంత స్పేస్ని మనం ఎంచుకొని 4 గోడలతో ఎంక్లోజ్ చేసాం అందువల్ల భూమి మీద నుంచి మనం కొంత స్పేస్ ఆ సబ్స్టెన్స్ని డిరైవ్ చేసామండి కన్స్ట్రైన్ చేసాము కన్ఫైన్ చేసాం 4 గోడల ద్వారా చేసినప్పుడు ఈ 4 గోడల మధ్య ఏదైతే సబ్స్టెన్స్ ఉందో ఈ యొక్క సబ్స్టెన్స్ అనేది ఒక కొంత పల్సేషన్ అవ్వడం మొదలు పెడుతుందండి జనరల్గా అది బయట కూడా పల్సేట్ అవుతుందండి బట్ ఇట్స్ ఏ ఓపెన్ స్పేస్ బట్ 4 గోడల మధ్య ఎన్క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక స్పెసిఫిక్ క్వాలిటీతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది దట్ ఈస్ ద బ్యూటీ మన యాన్సెస్టర్స్ తెలుసుకుందండి అంటే ఒక ఇండివిజువల్ క్వాలిటీ తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని మనం వేరు చేయాలి ఈ యొక్క ఫ్రీ స్పేస్ నుంచి వేరు చేసిన తర్వాత దాని పల్సేషన్ పల్సేషన్ 4 గోడల మధ్య దాని పని ఏంటంటే ఏవైతే మనుషులు ఆ ఇంట్లో వాళ్ళ ప్రయాణాన్ని ఆరంభిస్తారో ఆ యొక్క మనుషుల్ని జస్ట్ తన వైపుగా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుందండి స్పేస్కి తెలిసింది ఒక్కటే ఆ స్పేస్ లోపల ఎవరుంటే ఒక 2-3 సంవత్సరాలు కనీసము పూర్తిగా తన క్వాలిటీకి తగ్గట్టు స్పేస్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటుంది దాన్ని ఏంటంటే ఐక్యం చేయడం అంటాం అన్నమాట అది ఒక మంచి క్వాలిటీ అయిందనుకోండి ఒక మంచి లక్షణాలు మంచి ఆలోచన తీరు మనం డెవలప్ చేసుకుంటాం ఒక రకంగా ఒక మంచి ఇంటిలో ఒక మంచి వెల్ బ్యాలెన్స్డ్ రిధమ్ అనేది ఉంటుందండి సో ఆ వెల్ బ్యాలెన్స్డ్ రిధమ్ అనేది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాలెన్స్డ్ రిధమ్ తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా కరెక్ట్గా ఆలోచిస్తారు ప్రతి విషయంలోనూ ఒక వ్యాపారం చేయాలా లేదంటే ఒక సంసారం చేయాలా లేకపోతే కొత్త ఒక అల్లుణ్ణి ఎంచుకోవాలా ఒక వ్యాపారం పెట్టాలా ఒక ఇల్లు కొనాలా ఒక కారు కొనాలా అసలు ఈ పని చేయాలా వద్దా ఎవ్రీథింగ్ వాళ్ళు కరెక్ట్గా చేస్తారని ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్డ్ వాళ్ళు ఎందుకు బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఆ 4 గోడల మధ్య అటువంటి స్పేస్ తత్వాన్ని క్రియేట్ చేసి ఒక బ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంట్ ఆ ట్రెడిషనల్ ఆర్కిటెక్ట్ క్రియేట్ చేశాడు ఆ స్థపతి క్రియేట్ చేశాడు సో దట్ ఈస్ ద వాస్తు సైన్స్ అంటే వాస్తు అంటే కంటికి కనపడిన స్పేస్ లోపల ఒక లక్షణాన్ని ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టినటువంటి లక్షణంలో మనం ఉండడం వల్ల ఆ లక్షణాన్ని సంతరించుకోవడమే వాస్తు ధర్మం
కానీ ఈ రోజున మేము బాగు చేస్తాము అది బాగు చేస్తాం ఇది బాగు చేస్తాం అని వచ్చిన వాళ్ళకి అసలు ఆ లక్షణం ఎలా ఉంటుందో తెలియకుండా ఆ రోగానికి ఏం బాధపడుతున్నాడో తెలియకుండా మనం మందు వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ఆ సబ్స్టెన్స్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి, ఆ సబ్స్టెన్స్ ఆ ఇంటి లోపల ఎలా స్పందిస్తుందో మనం తెలుసుకోవాలి, ఆ స్పందించిన దాన్ని తీరుని మళ్ళా మనం ఒక కొత్త లక్షణానికి అలా చేయడానికి ఆ వైబ్రేషన్ మార్చడానికి డెఫినేషన్ అనేది ఇవ్వాలి. ఆ డెఫినేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ స్ట్రక్చర్ అనేది వాళ్ళ కోరికల్ని సర్వైవ్ చేసే పరిస్థితులకు ఉంటుందా, ఫిజికల్ అలొకేషన్ ఆఫ్ ద స్పేస్ భోగా అనేది. అంటే మనం రమ్యాన్ని చేంజ్ చేస్తున్నాం అంటే ఈ యొక్క ఆర్కిటెక్చరల్ ప్రిన్సిపల్స్ రమ్యము భోగము సుఖదర్శనం తీసుకునేటప్పుడు ఒక లక్షణం అనేదాన్ని ఉందండి. ఆ లక్షణం అనేదాన్ని రమ్యం అని మనం అనుకునేటప్పుడు ద రమ్యం ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్పేస్ సోల్ని మనం చేంజ్ చేస్తున్నామండి. మరి సోల్ని మనం చేంజ్ చేసినప్పుడు భోగం ఆస్పెక్ట్లో మళ్ళీ రీడిఫైన్ చేసిన స్ట్రక్చర్ వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుందా అండ్ సుఖదర్శనం ఆ యొక్క మార్పులు తీసుకున్న తర్వాత కూడా ఆ ఇంటి స్వరూపం ఏ రకంగా కనపడుతుంది, అథెస్టికల్లీ ప్లీజింగ్గా కనపడుతుందా. సో మనం ఇన్ని రకాలు ఆలోచించాలండి. సో ఇటువంటివి మేము కూడా చేస్తాం. ఈ కన్సల్టేషన్ సర్వీసెస్ కావాలంటే మేము కూడా చేస్తాం, కానీ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ అనే చెప్తాం. అందువల్ల ఓల్డ్ స్ట్రక్చర్ అనేది తీసుకొని చేయడానికి ఇబ్బందులు పడే పక్షంలో స్పెసిఫిక్గా ఒక గదిని తీసుకొని ఆ గదిని వరకు పూర్తిగా ఆ యొక్క డెఫినేషన్ మార్చే విధంగా తయారు చేసి ఆ యొక్క కొత్త డెఫినేషన్లో ఇంట్లో వాళ్ళందరినీ ఎక్కువ శాతం ఉండమని చెప్పి చెప్తామండి. సో దిస్ ఈజ్ ద వాస్తు రెక్టిఫికేషన్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోల్ ఆ క్వాలిటీని అర్థం చేసుకొని మనకు కావాల్సిన క్వాలిటీని మళ్ళీ అదే స్పేస్లోంచి డిరైవ్ చేయడం అండి. సో వాస్తు ప్రకారం బాగు చేయడం అంటే ఇంత పని ఉందండి. అందువల్ల అన్నెసెసరీగా ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పినవి విని డబ్బులు పాడు చేసుకోబాకండి, మీ యొక్క ఆనందాన్ని పాడు చేసుకోవద్దండి. అవకాశం ఉన్నంత వరకు వేరే చిన్న ఎంటిటీ కొత్తది ఇచ్చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పనిసరి పరిస్థితులు అయితే రెక్టిఫికేషన్కి నన్ను కాంటాక్ట్ చేయండి. దానికి ఆ ఇంటిని ఒకసారి సర్వే చేసి ఆ ఇంటి లక్షణం ఏంటో చూసి తర్వాత అది చేయొచ్చా లేదా అనేది చెప్పగలుగుతామండి. తర్వాత చేయాలి అనుకుంటే ఆ రెక్టిఫికేషన్ ఏంటనేది ఇట్స్ అనదర్ ఆస్పెక్ట్. ఫస్ట్ విజిటింగ్ ఉంటుంది, సర్వేయింగ్ ఉంటుంది, తర్వాత అది చేయగలమా లేదా, చేస్తే ఆ స్ట్రక్చర్ ఏ రకంగా ఇదవుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.